భాగ్యనగరంలో మరో బురుడి బాబా బాగోతం బట్టబయలైంది. నిరక్షరాస్యులను అమాయకులను టార్గెట్ చేస్తున్న నకిలీ బాబాలు ప్రజల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. ఎక్కడో మారుమూల పల్లెలోనే కాదు, హైదరాబాద్ లో సైతం గల్లీ గల్లీకు ఫేక్ బాబా పుట్టుకొస్తున్నాడు. అమాయక జనంతో ఆటలాడుతున్నారు, వేషం మార్చి భాష నేర్చి జనాన్ని ఏమారుస్తున్నారు. ఆశీర్వాదం ఇస్తానని నమ్మబలికి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు నకిలీ బాబా. అహ్మద్ అనే నకిలీ బాబా అమాయకులకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఆ తర్వాత ఆశీర్వాదం ఇస్తానని చెప్పి అత్యాచారానికి ఒడిగట్టి పారిపోయాడు. ఈ దారుణం హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో ఫేక్ బాబాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భాగ్యనగరంలో మరో బురుడి బాబా బాగోతం బట్టబయలైంది. నిరక్షరాస్యులను అమాయకులను టార్గెట్ చేస్తున్న నకిలీ బాబాలు ప్రజల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. ఎక్కడో మారుమూల పల్లెలోనే కాదు, హైదరాబాద్ లో సైతం గల్లీ గల్లీకు ఫేక్ బాబా పుట్టుకొస్తున్నాడు. అమాయక జనంతో ఆటలాడుతున్నారు, వేషం మార్చి భాష నేర్చి జనాన్ని ఏమారుస్తున్నారు. ఆశీర్వాదం ఇస్తానని నమ్మబలికి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు నకిలీ బాబా.